ప్రభుత్వ పథకాలు వీళ్ళు మొదలుపెట్టిన కాడి నుంచి అసలు మోసం చేయనటువంటి వర్గం లేదు. వీళ్ళు ప్రకటించిన ప్రతి పథకంలో కూడా మోసమే. దాదాపు 1.5 కోటి మందిని మోసం చేశారు. ఉన్న పథకాలు తీసుకునే ఎలిజిబిలిటీ అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులకి 1.5 కోటి మందికి మోసం జరిగింది. ఇలా పెన్షన్లు 300 యూనిట్లు బిల్లు పెరిగిందని చెప్పి, కుటుంబంలో ఒకరికే ఉందని చెప్పి, ఒకరికే అని వ్యవసాయ భూమి ఉందని చెప్పి దగ్గర దగ్గర 872,000 పెన్షన్లు తీసేశారు పెన్షనర్లకి, అర్హత ఉన్న వాళ్ళకి. రేషన్ కార్డులు ఏదో ఒక వంక చూపించి 1,872,000 రేషన్ కార్డులు రద్దు చేశారు. అమ్మఒడి ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలుంటే అంతమందికి పిల్లవాడికి 15,000 ఇస్తామన్నారు. 13,000 కుదించారు దాన్ని, ఇంటికి ఒకరికి చేశారు. ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది చదువుకునే పిల్లలుంటే 44 లక్షలకు ఇస్తున్నారు. 40 లక్షల మంది పిల్లల్ని మోసం చేశారు అమ్మఒడి పథకం కింద. అది కూడా 15,000 కాదు, 13,000 కుదించాడు. ఒక్క పథకంలో ఆయన ప్రకటించినటువంటి పథకంలో బ్రహ్మాండం అని చెప్పుకునే అమ్మఒడి పథకంలో 84 లక్షల మంది ఈ రాష్ట్రంలో పిల్లలుంటే, చదువుకునే విద్యార్థులు, 44 లక్షల మందికి అమ్మఒడి అందుతూ ఉంది. అది 13,000 అందుతూ ఉంది. అంటే ఎంత మోసం చేశాడో ఒకసారి చూడండి. వాహనమిత్ర అన్నాడు 8.5 లక్షల మందిని అర్హత ఉన్న వాళ్ళకే తీసేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్, మేము మొదలుపెట్టినటువంటి ఉచిత విద్యుత్ ఎస్సీ ఎస్టీలు వాళ్ళ కాలనీలో ఉంటేనే ఇస్తామని చెప్పి బయట ప్రాంతాల్లో నివాసం ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీలకి తీసేయటం వల్ల 35 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఈ ఉచిత విద్యుత్ వినియోగం స్కీమ్ నుంచి పక్కకు తప్పించబడ్డారంటే ఇది మోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతు భరోసా దాదాపు 15 లక్షల మందికి అర్హత ఉన్న వాళ్ళకి తీసేశారు. అదేవిధంగా జగనన్న వసతి దీవెన 6 లక్షల మందికి వసతి దీవెన. వసతి దీవెన అంటే ఏంటి? హాస్టల్ ఫెసిలిటీ ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ కూడా చదువుకునే పిల్లలకి. ఆ వసతి దీవెన అని చెప్పి వాళ్ళ ఇంట్లో అమ్మఒడి ఒక పిల్లాడికి వస్తుందని చెప్పి రెండో వాడికి వసతి దీవెన క్యాన్సిల్ అని చెప్పి 6 లక్షల మంది పిల్లలకు వసతి దీవెన రద్దు చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ 4.5 లక్షల మందికి అగేశారు. ఇది కూడా అంతే, అమ్మఒడి వాళ్ళ ఇంట్లో ఎవరికో వస్తుందని చెప్పి ఇంటర్మీడియట్ చదివేవాడికి స్కాలర్షిప్ తీసేయటం. చేనేత సంక్షేమం, మగ్గం ఉంటేనే సంక్షేమం అని చెప్పి 80,000 మందికి 70,000 మందికి ఇచ్చి 2,30,000 మందికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి, ఆ మగ్గం పనిచేసే వాళ్ళకి నేతన్న నేస్తం పథకాన్ని రద్దు చేశాడు, రాకుండా చేశాడు. కార్పొరేషన్ రుణాలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు మేము ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 1,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి, కార్పొరేషన్లు బీసీలకి, మైనార్టీలకి, అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్లు, కాపులకి, అన్ని వర్గాలకి కార్పొరేషన్లు పెట్టి ఇతోధికంగా 1,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కార్యక్రమాలు కానీ ఆర్థిక స్వావలంబన కల్పించే స్కీమ్స్ మేము అందించామనేది యథార్థం. ఎస్సీ ఎస్టీలకి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ఈ పథకాలు తీసుకొచ్చి మరి వాటికి యాడింగ్గా మరి 200 కోట్ల రూపాయలు సహకారాన్ని అందించాం. దగ్గర దగ్గర 1,98,000 మందికి అందాల్సినటువంటి ఈ రుణాలు ఈ 4 ఏళ్లలో వివిధ కార్పొరేషన్ల కింద మొత్తం కూడా రద్దు. 1,98,000 మందికి చేరాల్సినటువంటి ఈ రుణాలన్నీ కూడా ఏ కార్పొరేషన్కి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. గృహ నిర్మాణం మేమిచ్చినటువంటి శాంక్షన్లు, నువ్వు ఎక్కడ జగనన్న కాలనీలు అని చెప్పి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చినవి కూడా, గ్రామాల్లో శాంక్షన్ ఇచ్చినటువంటి గృహాలు కూడా గృహ నిర్మాణానికి సంబంధించి 5 లక్షల గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి స్కీములు రద్దు చేశారు. పెళ్లి కానుకలు మేమున్నప్పుడు చివరిలో, ఇప్పటి వరకు పెండింగ్ 100,000 మందికి పెళ్లి కానుకలు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి. ఈ విధంగా నువ్వు ఇచ్చినటువంటి పథకాలు, నువ్వు ప్రకటించిన పథకాల్లోనే 1,50,00,000 మందికి దగ్గర దగ్గర ఈ విధంగా మోసం చేస్తూ ఉంటే సురక్ష అని చెప్తావా? బతకడానికి స్వేచ్ఛ లేదు, నువ్వు ఇచ్చిన పథకాల్లో మోసం, అసలు నువ్వు చేసిన అభివృద్ధి లేదు. ఇలా నిరంతరాయంగా అసలు నువ్వు చేసిన నువ్వు పగ ప్రతీకారం, కులాలు వర్గాలు మతాలు రెచ్చగొట్టే విధానం, ఇలా అమరావతి
నిర్మాణం జరుగుతూ ఉంటే అమరావతిని అడ్డగోలుగా కులముద్రేసి రకరకాలుగా నానా హింస పెట్టి వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి హింసించి ఆ అమరావతి నగరాన్ని నూతనంగా నిర్మిస్తున్నటువంటి రాజధాని నెట్ట నిలువున చంపేసినటువంటి ప్రబుద్ధుడి ముఖ్యమంత్రి మూడు రాజధానులు అన్నాడు. ఏ రాజధాని నిర్మాణం చేశాడండి? ఎక్కడ ఇటుక పేర్చాడండి? ఉన్న రాజధాని కిల్ చేసేసాడు. విశాఖపట్నంలో ఏమైనా ఒక ఇటుక పెట్టాడా? కర్నూలులో ఏమైనా పెట్టాడా? పెట్టలేడు. తెలుసు, తెలిసి మోసం చేయటం. ఈ విధంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇలా మోసం చేయటమే ఒక ధ్యేయంగా అబద్ధాలు వల్లి వేయటంలో చాలా దిట్ట. అతని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు వల్లి వేయగలడు, తిరిగి అడిటోడి మీద వేయగలడు, నిస్సిగ్గుగా చెప్పగలడు. మనం చెప్పలేం, నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అంటాడు. ఎవడో తెలియదు, సాక్షి ఎవడది, పేపర్ ఎవడది, సాక్షి టీవీ ఎవడది, ఎదురుదాడి చేస్తాడు. ప్రతి ఒక్కడు చిన్నపిల్లాడికి బుక్స్ పంపిణీకి వెళ్ళినా, చిన్న చిన్న ఈ విద్యాదీవెన వసతిదీవెన కార్యక్రమాలకు వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర రాజకీయాలు మాట్లాడతాడు. ఈనాడు రామోజీరావు గారు అంటాడు, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు అంటాడు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటాడు. వాళ్ళెవరో వాళ్ళ తెలియదు పిల్లలకి, విషం చిమ్ముతూ ఉంటాడు. వాళ్ళ మనసుల మీద విష ప్రభావం చూపిస్తూ ఉంటాడు పిల్లలకి. వాళ్ళకెందుకు రాజకీయాలు? అసలు ఏం బుద్ధి? ముఖ్యమంత్రికి ఉండాల్సిన బుద్ధి ఇదేనా? అసలు ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవడన్నా స్వాతంత్రం వచ్చినా చూసామా? ఇంత పనికిమాలిన తనంతో, ఇంత క్రిమినల్ మనస్తత్వంతో పరిపాలన చేసే ముఖ్యమంత్రిని బ్రహ్మాండమైన మెజార్ 151 సీట్లు ప్రజలిస్తే నిత్యం వంచిస్తూ ఉన్నాడు ప్రజల్ని. ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడానికి తప్ప ఇంకోటి